పారామీటర్లు పూర్తి చేసుకున్నాడు. ఎక్కడ కూడా ప్రతి ప్రజలు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే కదా మహిళలు ఆడతలు బట్టి వింటున్నారు. బద్వేలకు ఇచ్చేసిన సందర్భంలో మేమందరం కూడా కార్యకర్తలకు నాయకులు అందరం కూడా హాజరై ఆయన దిగ్విజయంగా ఈ పాదయాత్రను బద్వేలు తర్వాత బద్వేలు అయిపోయిన తర్వాత 3 రోజులు ఎల్లుండి నెల్లూరు జిల్లాలో ఎంటర్ అవుతాడు. అక్కడ 1600 కిలోమీటర్లు కూడా పూర్తవుతుంది, దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఆయన పాదయాత్రలో అనేక హామీలు, అనేక సమస్యలు, అనేకమైనటువంటి జగన్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అన్నింటినీ కూడా ఆయన వెంటగట్టడం జరుగుతుంది. ఆయన జరగబడేటప్పుడు వచ్చే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. తద్వారా ఆయన చేసేటటువంటి పనులు కూడా ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా యువకులకు ఇవ్వడం పేరు పెట్టింది కాబట్టి యువకులకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఆయన ఇవ్వలేదు, జిఎస్సీ ఇస్తారన్నాడు, ప్రతి జనవరిలో ఇవ్వలేదు. కాబట్టి ఎన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా సమన్వయపరుచుకుంటూ లోకేష్ గారు ముందుకు సాగుతూ ఉన్నారు. ఆయనకు మేమందరం కూడా సంపూర్ణమైన సపోర్ట్ చేస్తూ ఉన్నాము.